అక్కడ పవిత్రమైన మట్టిని పవిత్రమైన నీటిని తీసుకొచ్చి ఈ ప్రాంతం అంతా కూడా పునీతం చేశాం. అందుకే ఈ ప్రాంతాన్ని ప్రజా రాజధాని అమరావతిగా నామకరణం చేసుకున్నాం. అదే మరి ఇక్కడ మెయిన్గా ఉపాధి కల్పన, సంపద సృష్టి, పేదరిక నిర్మూలన, ఈ మూడు ఈ రాజధాని వల్ల ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఇవన్నీ చేశాం. అది ఏ విధంగా ఉపయోగపడతాయో మనం డిస్కషన్ చేసుకుంటున్నాం. 13 జిల్లాల అభివృద్ధికి ఆదాయ వనరు ఈ ప్రజా రాజధాని. 175 నియోజకవర్గాల యువతకు ఉద్యోగాలు కల్పవల్లి ఈ అమరావతి. ప్రతి తెలుగు బిడ్డ గర్వించే ప్రపంచ స్థాయి నగరం ఈ ప్రజా రాజధాని. అదే మరిగా నెక్స్ట్ స్లైడ్స్ అని ఇది ఇదేనా, ఇది పాయింట్ అనుకుంటా. స్లైడ్స్ నెక్స్ట్ కాదు వీడియో, ఓకే. దానికంటే ముందు వీడియో ఒకటి ఉంది, ఒక 2 నిమిషాలు మీకు అందరికీ ఒక అవగాహన రావడానికి ఫస్ట్ వీడియో చూపించిన తర్వాత ప్రెజెంటేషన్కి వెళ్దాం. అమరావతి ప్రజా రాజధానిలో ఒక్క ఇటుక పెట్టలేదని వైసీపీ పదే పదే విమర్శలు చేస్తోంది. అన్ని గ్రాఫిక్స్ అంటూ నిందలు వేస్తోంది. ఈ భవనాలన్నీ గ్రాఫిక్స్ కాదు, నేల మీద నిజాలు. చూడండి, ఆల్ ఇండియా సర్వీస్ హౌసింగ్. ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సి హౌసింగ్. Non-gazetted officers housing. Gazetted officers housing type 1. Gazetted officers housing type 2. Group D housing. Weaker section houses, Anantapuram.
వీకర్ సెక్షన్ హౌసెస్ నవలూరు, వీకర్ సెక్షన్ హౌసెస్ పెన్మాక, వీకర్ సెక్షన్ హౌసెస్ తొళ్ళూరు, వీకర్ సెక్షన్ హౌసెస్ నిడమర్రు, వీకర్ సెక్షన్ హౌసెస్ మందడం. అన్ని నిర్మాణాలు పూర్తయితే ఇలాంటి ప్రపంచ స్థాయి ప్రజా రాజధాని ఆంధ్రప్రదేశ్ కు ఏర్పడుతుంది. తద్వారా సంపద సృష్టించి, ఉపాధి కల్పించి, పేదరికాన్ని నిర్మూలించి ప్రపంచ స్థాయి ప్రజా రాజధాని అమరావతి ఏర్పడుతుంది. ఇది నిజం. ఒక వీడియో మీ ముందర పెట్టాం. మనకుండే లిమిటెడ్ రిసోర్సెస్తో మనం ఇవన్నీ తీసుకుని ఈ మీటింగ్ కానీ రేపు ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పడం కోసం మేము చేసిన ప్రయత్నం, మా ఇక్కడుండే నాయకులంతా కూడా చేసిన ప్రయత్నం. నేను కూడా 3 రోజుల నుంచి కర్నూలులో ఉన్నప్పటికీ వాళ్ళే తయారు చేశారు, వాళ్ళని అభినందిస్తున్నాను. నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నెక్స్ట్ ఈ యొక్క రాజధాని వల్ల మీరు ఒకసారి చూస్తే